హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెజితవా. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోతేనో, లేదా మనకి కూరలో ఉండే ఓపిక లేకపోతేనో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోగలిగే రెసిపీస్ కోసం వెతుకుతూ ఉంటాం కదండి. మరి ఇవాళ నేను అలాంటి ఒక రెసిపీ, కందికట్టుని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. అలానే ఈ వీడియో చివరిలో మా ఊర్లో పడుతున్న స్నోని కూడా మీకు సరదాగా చూపించాలనుకుంటున్నాను. మరి అవన్నీ చూసేద్దామా? కందికట్టు చేసుకోవడం కోసం 1/4 కప్ కందిపప్పుని కడిగి బాగా శుభ్రం చేసుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే మనం ముద్దపప్పు కోసం కుక్ చేసుకుంటా కదండి, 1/4 కప్కి 1/2 కప్ నీళ్లు పోసుకుని 4 విజిల్స్ రానిస్తే కరెక్ట్గా పప్పు కుక్ అయ్యి స్పూన్తో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అలా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగి ఆవాలు చిట్టుపట్టమన్నాక కొంచెం కరివేపాకు, మజ్జిగ చీల్చుకున్న 4 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇలా ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 2 కప్పులు నీళ్లు పోసుకుని చిటికెడు పసుపు అలానే తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా కట్టంతా బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కట్టు గోరువెచ్చబడిన తర్వాత 1/4 చెంచా నిమ్మకాయ రసాన్ని అందులో పిండుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే కందికట్టు రెడీ అయిపోయింది. అలానే మా ఊర్లో ఇప్పుడే స్నో స్టార్మ్ స్టార్ట్ అయిందండి, అది మీకోసం ఇక్కడ ఉంచుతున్నాను, మీరు అందరూ చూస్తారని.